హలో ఫ్రెండ్స్, సో మనకి ఫిజిక్స్ లో ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో ఆటోమేటిక్ గా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నా, ఇన్ ఏ సాలిడ్ కన్సిడర్ ద ఎనర్జీ లెవెల్ లైన్ 0.01 ఎలక్ట్రాన్ వోల్ట్స్ బిలో ఫెర్మి లెవెల్. అంటే మనకి ఒక ఎనర్జీ లెవెల్ కన్సిడర్ చేసుకున్నారట, ఆ ఎనర్జీ లెవెల్ అనేది ఫెర్మి ఎనర్జీ లెవెల్ కి అంటే ఈఎఫ్ అనమాట. సో దానికి బిలో ఉందన్నాడు కాబట్టి ఈఎఫ్ మైనస్ ఈ ఎంత బిలో ఉందట, 0.01 ఎలక్ట్రాన్ వోల్ట్స్ బిలో ఉందట. ఓకే, ఇంకేమడిగాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దిస్ లెవెల్ నాట్ బీయింగ్ ఆక్యుపైడ్ బై ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ ఆక్యుపై అయితే 1. ఓకే, ఆక్యుపై అవ్వకూడదు అన్నాడు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు, 1 - FE = హౌ మచ్ అని అడిగాడు. బిఫోర్ సాల్వింగ్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఫెర్మి డైరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రాసుకున్నాం. ఫెర్మి డైరాక్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, మనకి FE = 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ e మైనస్ ef/kt. సో ఈ 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ e మైనస్ ef/kt మనకేముంది, ఈ మైనస్ ఈఎఫ్ బదులు ఈఎఫ్ మైనస్ ఈ ఉంది. ఓకే, బట్ కేటీ కేటీ అనేది మనకి ఇవ్వలేదు కాబట్టి థర్మల్ ఎనర్జీ అట్ రూమ్ టెంపరేచర్ ఎంత తీసుకోవచ్చు అంటే కే ఇంటూ టీని 0.026 ఎలక్ట్రాన్ వోల్ట్స్గా తీసుకోవచ్చు. సో అప్పుడు మనం వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/1 ప్లస్ e పవర్ ఈఎఫ్ మైనస్ ఈ మనకు ఉంది కాబట్టి -0.01 వేసుకోవచ్చు, డివైడెడ్ బై కేటీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, కేటీ వాల్యూ డైరెక్ట్గా 0.026 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. సో దట్ ఎంప్లాయీస్ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1/1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ e పవర్ -0. దాన్ని కనుక సింప్లిఫై చేసినట్లయితే 0.3846 వస్తుంది. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసినట్లయితే మనకు కావాల్సింది ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్. సో లేకపోవడం కాబట్టి p = అనుకోవచ్చు ప్రాబిలిటీని. ఎఫ్ఆఫ్ తీసుకున్నట్లయితే ఈ వాల్యూని సింప్లిఫై చేసినట్లయితే మనకి 0.595 వస్తుంది. దట్ ఎంప్లాయీస్ 1 - 0.495 అంటే మనకి 0.405 అవుతుంది. దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్ అనేది ఉండకపోవడానికి ప్రాబిలిటీ అనమాట. థ్యాంక్ యూ.